నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు వినాయక చవితి తర్వాతకి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండచ్చండి కుంభరాశి వారికి కోర్టు వ్యవహారాల్లో ఉన్న కేసులన్నీ మాత్రం చక్కగా విడుదల రిలీజ్ కోర్టు వ్యవహారాల్లో ఉన్న కేసులన్నీ కూడా విజయం పొందే అవకాశం ఉంది అంతకుముందు అన్నదమ్ముల మధ్య ఏమన్నా ఆశ తగాదాలు ఉన్నా అవి కోర్టుకెళ్ళినా అవి కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చెక్ బౌన్స్ కేసులు కూడా అవి కూడా మాఫీ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ అన్ని విషయాల్లో కూడా కుంభరాశి అంటే కుంభం అంటే మనకు తెలుసు కదా కొండ కొండనే నీళ్లు ఉంటాయి నీరు అంటేనే ధనం అలాగే కుంభరాశిలో ధనం ఉంది అని మనం అనుకుంటాం కానీ ధనంతో పాటు బాధలు కూడా ఉంటాయి అనమాట అలాగే ఈ కుంభరాశిలో కొంతమందికి బాధలు కొంతమందికి సంతోషం కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి ప్రజెంట్ కొంతమందికి అనుకూలంగా ఉంది కొంతమందికి అనుకూలంగా లేదు అలానే ఇప్పుడు వ్యాపారం చేసుకున్న వారికి ఏ విధంగా ఉండచ్చండి ఈ కుంభరాశిలో ఉన్నవాళ్ళు వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి కాస్త చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఏదన్నా చే తీసుకున్న వాళ్ళు కానీ వడ్డీ తీసుకున్న వాళ్ళకి కానీ కొంచెం ఎక్కువ వడ్డీ మోతాదయ్యి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టడం తర్వాత కొంచెం హెరాస్మెంట్ చేయటం అనేది ఉండింది దాని ద్వారా కొంచెం జాగ్రత్త పడాలి అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏ విధంగా అండి కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏం ఇబ్బంది ఏం లేదు వస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు అవి ఇవి చేసుకున్న అంత ఏం రాదు కాబట్టి కుంభరాశిలో ఉన్నవాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉంటారు అలానే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉండవచ్చు అండి రాజకీయ పరంగా అంటే రాజకీయ నాయకులకు కొంచెం ఒత్తిళ్ళు ఉన్నాయి బాగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కాస్త తటస్థంగా ఉంటున్నారు అంటే ఏం చెప్పాలో తెలియక కామ్గా ఉంటున్నారు మంచిదే అది అలానే మెయింటైన్ చేయండి మీకు తెలుస్తుంది తర్వాత మీకే వస్తుంది దానివల్ల మీకు మంచి పేరు కూడా వస్తుంది అలానే ఇప్పుడు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏ విధంగా ఉండొచ్చండి విద్యార్థులకైతే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు రేపు టెన్త్ క్లాస్ చదివే వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి కానీ డిగ్రీ చదివే వాళ్ళకి కానీ ఈ రాశిలో చదువుకునే వాళ్ళందరికి కూడా యోగ కారకంగా ఉంది ఈ రాశి అలానే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి ఎలా ఉండొచ్చండి వ్యవసాయ రంగం సంబంధించి ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలత ఉంది బ్రహ్మాండంగా పాడి పరిశ్రమ అయితే ఇంకా బాగుందనమాట ఈ పెరుగు పాలు నెయ్యి అమ్మే వాళ్ళకైతే చేతిని డబ్బులు వ్యవసాయం చేసే వాళ్ళకి అనుకూలత ఉంది నీరు ఉందిగా దీంట్లో కుంభంలో కాబట్టి చక్కగా నీరు అందరికీ అందుతుంది నీరు అంటే ధనమే కాబట్టి వాళ్ళకి బాగా ధనం వస్తుంది అలానే ఇప్పుడు ఎక్కువ సినిమా పరిశ్రమ సంబంధించి ఏ విధంగా ఉండొచ్చు సినిమా పరిశ్రమ కూడా చాలా బాగుండిద్ది ఇబ్బందులు ఏమి లేవు వాళ్ళకి ఎందుకంటే శని యోగకారుడు కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు మకర రాశిలో లాగే ఈ శని కూడా ఇక్కడ ఆయన కూడా యోగకారుకుడే కాబట్టి సినీ రంగం కూడా చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు తప్ప అంత అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంది అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా అండి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకైతే శని మనకి జాతక చక్రంలో శని దశ అయితే వివాహం అసలాగతం మంచి వివాహం చేస్తాడు వధూవరులకి బ్రహ్మాండంగా ఉండిద్ది శని ఎప్పుడు కూడా పెళ్ళికి యోగకారకుడు పెళ్ళికి కానీ విదేశాలు వెళ్ళే వాళ్ళకి కానీ లేదా విదేశాల్లో ఉండి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కానీ ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకైతే బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు జరిగే అవకాశం అయితే ఉంది అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ రాశి వారికి సోమవారం శివాలయంలో అర్చన లేదా అభిషేకం ఇట్లా కొన్ని వారాలు పెట్టుకోవాలి ఒక ఇరవై ఏడు వారాలు లేకపోతే పన్నెండు వారాలు లేకపోతే తొమ్మిది వారాలు అట్లా పెట్టుకొని మనం అభిషేకం చేసుకోవాలి తర్వాత శనికి జపం కానీ దానం కానీ పూజ కానీ చేసుకోవాలి అలాగే ఈ శనికి సంబంధించిన లక్కీరింగు ఉంటుంది నీలమని అది కూడా ధరిస్తే చాలా మంచి ఉపయోగం ఉంటుంది చాలా మంచి జరుగుతుంది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు చూసారు కదండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలో గురుగారు వివరించారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువు సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు